వెళ్ళారోని బిగ పోసారు దాదా దేవు కూడా మురుగు వాచలు మీకు వాచిలేదు యూనియన్ మాస్ గీతం కూడా మీ సర్పంచ్ బెగమంతరోయ్ సర్పంచ్ మంత్రు బతాకి నూరు సర్పంచ్ కి రెండు బతాయి వాయింతేరు బతాకి ఇంకో మాకు అంతగా 25 లక్షలు ఇచ్చారు వాడిసారు మంత్రు సరే సరే సని బెద్నార్ మీవా ఎవకుడా కాసుకునే పోయి వాళ్ళు కాసుకునే పోయి వాళ్ళు సర్పంచ్ ఎల్లూరు సర్పంచ్ మంత్రు బట్టి అందరు బద్దలు వాయించారు మంత్రు పెద్దనారు దాదా టాక్టాక్ సెల్లే మీకు సర్పంచ్ సెల్లోర్ సర్పంచ్ మనతో బట్టి బడ్జెట్ సెల్లే బడ్జెట్ బాన్ సెల్లే తెలంగాణ సీతకి తెలంగాణ మా గ్రామ పంచాయత్ బడ్జెట్ వాచ్లే యూనియన్ మాస్ కి ఓట్ నేమ్ అయితారు అందు 25 లక్షలు జరిగితేరికి 25 లక్షలు వాచ్లే బస్సెల్లే మీ కాసుకు నేను పోయి వాళ్ళు బడ్జెట్ వాడికిర్తేను మా బాపా దీంట్లో వాటర్ గవర్నమెంట్ నుండి బస్సెట్ సెల్లే ఉంది బలంతా ఇప్పటి సర్కారీ కావాలి ఇంటి విచార అదేలాగానే మావ నాటే మావ రాజా విచారి చేస్తాము ఇక్క
ఇది భాయ్ యాకు యాకు బి కెమెరా అది దేవుగూడ గ్రామం అండి, కుట్నూరు మండలం. జీపీ వచ్చేసి కొత్తగా మారుకూడ ఆదిలాబాద్ డిస్టిక్. ఎన్నో ఏళ్ళ నుంచి మా ఊర్లో ఏ పనులు జరుగుతలేవు. చూసినప్పుడు రోడ్ల చాలా బురుగా అయ్యేది. చాలా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పిఓ గారికి కూడా ఇంతకుముందు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్కి, మరి కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మేడంకి కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి ఇచ్చాము కానీ ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకనే మేము ఊరోళ్ళం కలిసి ఏదో ఒకటి చేయాలని మేము బండ్ల మీద మురం తేవడం జరుగుతున్నది. ఈరోజు చూసినప్పుడైతే ఊర్లో రోడ్ల మొత్తం బురద అయ్యేది, ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఎక్కడ చూసినా నీళ్ళాగుతున్నది, బురద బురద అవుతున్నది. ఇది చూసినట్టు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో తోచలేక ఇక మేమే ఊరు వల్లమే శ్రమదానం చేద్దామని ఈరోజు అందరం కలిసి మేము ఎడ్ల బండ్ల మీద ఒక 15 ఎడ్ల బండ్ల మీద మేము మురం తేవడం జరుగుతుంది. అందుకనే ఈ ఇప్పుడైనా ఈ విషయాన్ని తెలుసుకొని అధికారులు పట్టించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మనకు ఎన్నో సంవత్సరం నుంచి మేము పార్టీ నుంచి కూడా ఉన్నాం, మేము టీఆర్ఎస్ పార్టీలో కూడా. కానీ మాకు ఎన్నో సార్లు పోతున్నాం, మావలే ఎమ్మెల్యేలు ఉన్నారు, మావలే మొత్తం కార్యకర్తలు ఉన్నా, నేను కార్యకర్తలకు చెప్పేసినాం, మా ఎంపీడీఓకి చెప్పినాం, అందరికీ. ఇక ఐటీలో ఇంతకు ముందు పిఓ కరణ కూడా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇట్లాంటి పేపర్ మీద ఇస్తే అప్పుడు కూడా కరణ పిఓ కూడా పంపిండు ఇక్కడ ఐటీడీఓ డిపార్ట్మెంట్ వాళ్లకు. వాళ్ళు కూడా వచ్చి మా ఈ సమస్యలు చూసి మీకు చేస్తామని చెప్పిపోయిండు. కానీ మాటలతో ఉన్నాయి కానీ మా ఊర్లో అయితే ఇంత రోడ్ మీద మెయిన్ రోడ్లు ఉన్నాయి అసలప్పుడు కుట్నూరు మండలం దగ్గర, కానీ ఇంత రోడ్ మీద ఉన్నాయి కానీ ఇంత దగ్గర ఉండగా కూడా అవి ఎవరు పట్టించలేదు అంటే ఇంకా గుట్టలో ఇంకా పల్లెటూళ్ళు ఎక్కడ బాగా ఎటు అంటే అటు మా పల్లెటూళ్ళు ఉంటాయి అంటే ఎంతో ప్రసంత ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మా ఇంత దగ్గర ఉండగా మనకు చూస్తలేదు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు పట్టించలేదు అంటే మాకు ఇది చాలా బాధాకరంగా మాకు ఇది ఉన్నాయి. అందుకన్నా మేము ఇప్పుడు ఎట్లా చేద్దామంటే ఈ సంవత్సరం కూడా నేను నెల రోజులు తిరిగి మట్టి కొరకు తిరిగి మా పండుగలు వచ్చినా మాకు బయట మాకు లాటరీ పోవడానికి ఇబ్బంది, మాకు నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది, చేన్లకు పోవడానికి ఇబ్బంది. కనీసం మాకు మేము రోడ్లు లేకుండా మాకు మురుము అనేవి అంటే మీరు మురుమై వేయలేదు. అందుకని ఎట్లా చేద్దామని మనం అందరు గ్రామ ప్రజలు మనం డిసైడ్ చేసి ఎడ్ల బండితోని మనం కొద్దిగా ఇది మనం మురుమన వేసుకోవాలని మట్టి వేస్తున్నాం మా గ్రామ ప్రజలందరూ. ఇది ఎందుకంటే మా ఇప్పుడన్నా దీనికి చూసి ఎవరైనా అధికార వాళ్ళు వచ్చి మాకు ఇన్క్వైరీ చేయడానికి చేస్తారో ఏమని మేముగా ఇది ఇప్పుడు ఇంతకు ఇంకా రాకపోతే మాత్రం ఈ చిన్న గ్రామం ఉండొచ్చు కానీ ఇది సమస్య కేసీఆర్ దగ్గర వరకు అక్కడ కూడా మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా దీనికి మాత్రం ఈ రిపోర్ట్ ఇక్కడ మన ముట్నూరు మండల పరిధిలో ఉన్న మాకు ఏం సమస్యలు ఎందుకు పట్టించలేదు ఐటీడీఏ కానీ పార్టీ తరపు నుంచి కానీ. మాకు ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఐటీడీఏలో మేము ఇప్పుడు బావిలు కానీ లేకుంటే ఎడ్లు కానీ ఏదైనా మేము ఇచ్చినా కూడా ఇంత దగ్గర వాళ్ళకు కూడా మాకు ఏం దొరకలేదు. అందుకని మేము ఇప్పుడు మాకు ఎందుకు దొరకలేదు, ఏది సబ్సిడీ వచ్చినా ఇంకా వేరే వాళ్ళకి పోతారో ఎవరికి ఇస్తారో కానీ మాకైతే ఏం దొరకలేదు. అది మాకు ఎంట్రీ చేస్తారు, రిసీప్ ఇస్తారు, అవి కూడా ఉన్నాయి. అవి కూడా మేము కేసీఆర్ సీఎం దగ్గర వరకు మేము తీసుకెళ్తున్నాం. ఎందుకు పట్టించలేదు ఇక్కడ ఉట్నూరు దగ్గర ఉన్నా కూడా మాకు పల్లెటూళ్ళలో చాలా ఇబ్బంది ఉన్నాం. ఏ చేసినా మాకేం పనులు జరగలేదు, ఒక్క రూపాయి పని లేదు, ఒక ఏమో ఒక రూపాయిది ఏమో మాకు సబ్సిడీ లోన్ లేదు, ఏం లేదు, ఏం పట్టించలేదు. ఇది చేయి అది చేయలేదు వాటి చెప్పుడు ఉన్నాయి, మాకు మాటల మీద ఉన్నాయి కానీ పనుల మీద ఎవరు లేదు. అందుకన్నా మేము గవర్నమెంట్ కొద్దిగా వినిపించాలని మేము కోరుకునిగా మేము వినిపిస్తున్నాం. పక్కకు ఉన్నాయి మారగూడ, గ్రామ పంచాయత్ మారగూడలు ఉన్నాయి, దేవుగూడకు ఏమే బడ్జెట్ వస్తలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావో ఏమో మాకు తెలుస్తలేదు. అడవికి ఉన్న ఊరుకు అన్నీ వస్తున్నా, మన గూడెంలో ఎందుకు వస్తలేదు. చిన్న పిల్లలకి చాలా కష్టం అవుతున్నావు. నేను ఇక్కడ ఆశగా పని చేసిన పిల్లలకి వస్తలేదు, ఇక్కడ ఎందుకు వచ్చి పెద్దవాళ్ళు చూస్తలేదు. ఈ ఊర్లో అడవికి ఉన్నాయా, లేకపోతే
రోడ్ మీద ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఆపేసాలు చేస్తున్నావు, తిరిగి మీరు వచ్చి చూడాలి. అందరికి రోడ్ తగ్గమంత బతికేడతే మా తగ్గమంత మాకు బోరేసి ఉడిసేసేలు రైల్లో మాట్లాడు మీరే మాసిన మట్టిది తచ్చి వాడిసి కొన్నమాకు కట్టమంత రోడ్ తల భారీ పసిలేదు మాకు కట్టమంత మాకు భారీ ఉడిసేసేలు.